ఇది హెడ్ మసాజర్, తెలుసు కదా, హాయిగా ఉంటుంది. హెడేక్ వచ్చినప్పుడు కానీ, బాగా వెక్స్ అయినప్పుడు ఇలా చేసుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో. మసాజ్ చేస్తుందన్నమాట ఇది. దీంట్లో కూడా సైన్స్ ఉంది. ఆ సైన్స్ ఏందో చూద్దాం. ఈ సైన్స్ కూడా చూద్దామా? ఎస్. సైన్స్లో రెజనెన్స్, అనునాదము అనే ఒక ఫినామినా ఉన్నది. రెజనెన్స్ ఫినామినా అంటాం. ఏంటయ్యా అంటే, ఇది ఒక బిగ్ ఫినామినా. మీకు తెలుసో లేదో, కొన్ని చూస్తారు. మనము ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు బ్యాండ్ మేళాలు వాయిస్తారు, తెలుసు కదా, అబ్జర్వ్ చేశారా వాళ్ళని? వాళ్ళు ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు, పెళ్లి కొడుకునో పెళ్లి కూతురునో తీసుకొని. బిర్జి వస్తుంది. బిర్జి వచ్చిందా లేదా? ఒకవేళ బిర్జి వచ్చిందనుకో, బిర్జి క్రాస్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మోగిస్తారా? బిర్జి క్రాస్ చేసేటప్పుడు వాయిద్యాలన్నింటినీ మోగిస్తారా లేదా? వాళ్ళందరూ మోగించకుండా భుజాన్ తగలేసుకొని ఇవన్నీ బిర్జి దాటిస్తారు అనమాట. నేను ఒకరోజు అడిగా ఆయన్ని, వాయించండి ఆ బిర్జి మీద బ్రహ్మాండంగా సౌండ్ వస్తుందన్న, వాయించకూడదు మీకు తెలియదు అంటారు. ఏందో చెప్పాయా ఎందుకు వాయించకూడదు అని అడిగా, చెప్పం మీకు తెలియదు అంతే అనేది అనమాట. ఎవరినైనా ఈసారి వాయించకుండా కనుక బిర్జి మీద దాడుతున్నారనుకోండి, మీరేం చేయాలి? బిర్జి మీద కూడా వాయించాల్సిందే అంటారు. అప్పుడు వాళ్ళు ఏమని చెబుతారు? వాయించకూడదు అంటారు. ఎందుకు వాయించకూడదు అడగాలి, రీజన్ చెప్పాలి. తెలియదు వాళ్ళకి. వాళ్ళ పెద్దోళ్ళు ఫాలో అయ్యారు, వీళ్ళు అదే ఫాలో అవుతున్నారు. ఈయన క్వశ్చన్ అయ్యాడు ఆయన్ని. అలాగే మీరు కూడా క్లాస్ రూమ్లో ఏదైనా అర్థం కాకపోతే అట్లాగే కూర్చుంటారా? అడుగుతున్నారా? ఏడ అడుగుతున్నారు. అడిగితే మంచి సైంటిస్టులు అవుతారు. అడగాలి, డౌట్స్ వచ్చినప్పుడు అలా అడగాలి. సరే, ప్యారిస్ నగరం తెలుసు కదా. ప్యారిస్ నగరంలో సీన్ రివర్ ఒకటి ఉంది, సీన్ నది అని. ఆ నది మీద సెకండ్ వరల్డ్ వార్లో సైనికులందరూ కూడా ఏం చేస్తున్నారంటే మార్చ్ ఫాస్ట్ చేస్తున్నారు. లెఫ్ట్ రైట్ చేసుకుంటూ వెళ్తున్నారు. లెఫ్ట్ అనగానే సైనికులందరూ కూడా ఏం చేస్తారు, లెఫ్ట్ లెగ్ని ఇలా కొడతారు, రైట్ అనగానే రైట్ లెగ్ను కొడతారు. అందరూ కలిసి ఒకేసారి కొట్టారనుకోండి ఏం జరుగుతుంది? అది హ్యాంగింగ్ బ్రిడ్జి అన్నమాట. అంటే తాళ్ళుతోటి, ఐరన్ రోప్స్తో కట్టిన బ్రిడ్జి అది. దాని మీద మార్చ్ పాస్ చేసుకువెళ్తూ లెఫ్ట్ రైట్ అంటుంటే అందరూ లెఫ్ట్ లెగ్తో రైట్ లెగ్తో బ్రిడ్జిని తంతున్నారనమాట. ఆ బ్రిడ్జి ఏమవుతుంది? ఊగుతుంది. ఊగి కూలిపోయిందన్నమాట. అట్లయితే మన బ్రిడ్జిని కూడా కూల్చేద్దామా? వినండి. అలాగా అరే ఇంకోటి కూడా మీరు బాగా గమనించారా, మన బజార్లో బ్యాండ్ మాడాలు వాయిస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. మన ఇంట్లో పాత్రలు ఉంటాయిగా, ఆ పాత్రలు కదులుతుంటాయి అప్పుడప్పుడు. ఆ పాత్రలు కదులుతాయి అన్నమాట. మా అప్పుడు అని ఇప్పుడు పాత్రలన్నీ లోపల పెట్టేస్తున్నారు. అప్పుడు పాత్రలు ఉండే బయట, అప్పుడు కదులుతా బుయ్ అని శబ్దం వచ్చాయన్నమాట. దెయ్యముందేమో అనుకునేవాళ్ళు. అట్లాంటి సంఘటనలు చాలా చూసాం. అదేందయ్యా అంటే, బాడీకి ఎవ్రీ బాడీ హ్యావింగ్ సమ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దీనికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీతోటి ఇప్పుడు బ్యాండ్ మాడాలు వాయించే సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ, మన ఇంట్లో పాత్ర యొక్క ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయిందనుకోండి, ఆ సౌండ్కి ఈ సౌండ్ ఏమవుతుంది? పాత్ర కదులుతుంది, సౌండ్ చేస్తుంటుంది అన్నమాట. అట్లా చేయటం మూలాన దాన్ని ఏమంటామో తెలుసా? ఫినామినాని రెజనెన్స్ అంటారు అన్నమాట. ఏమంటారు? రెజనెన్స్. అనునాదం అంటారు. ఆ అనునాదాన్ని ఇక్కడ చూపించవచ్చు. ఎలాగో ఒకసారి చూడండి. ఇది హెడ్ మసాజర్లో మీరు ఇది బాగా అబ్జర్వ్ చేస్తే, హెడ్ మసాజర్లో ఏం కనపడుతున్నాయి? పైన వైర్స్, స్టీల్ వైర్స్. ఎన్ని రకాల లెంతులు ఉన్నాయి? టూ టైప్స్ ఆఫ్ లెంత్ ఉన్నటువంటివి ఉన్నాయి. ఒకటి షార్ట్ లెంతు, లాంగ్ లెంత్ ఉన్నాయన్నమాట. లాంగ్ లెంత్ అంతా ఫ్రీక్వెన్సీ ఒకటి, షార్ట్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఒకటి. ఇప్పుడు నేను లాంగ్ లెంత్ 6 ఉన్నాయి, 6లో ఒక లెంత్ని మాత్రమే వైబ్రేట్ చేయబోతున్నా, ఒక లెంత్నే వైబ్రేట్ చేస్తున్నా. ఏం జరుగుతుందో చూడాలి, మీరు అబ్జర్వేషన్ చేయాలి. నేను ఆ బాబుని అడుగుతా,
ఒకళ్ళని అడుగుతా వాళ్ళు చెప్పాలి ఏం జరుగుతుందో అబ్జర్వేషన్. ఇప్పుడు లాస్ట్ వన్లు కూడా అడుగుతా, అబ్జర్వేషన్ చేయండి బాగా. నేను లాంగ్గా ఉన్నటువంటి లెంత్ ఉన్నటువంటి ఒక స్ట్రింగ్ని వైబ్రేట్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఎవరన్నీ నిలబడాలి, అబ్జర్వేషన్ నువ్వు చూడు, అన్నీ ఊగుతున్నాయా? మరి అన్నీ ఏం చెప్తున్నావు నువ్వు అబ్జర్వేషన్ చేయటల్లా? పెద్దవే ఊగుతున్నాయి, సైడ్ బై సైడ్ చిన్నవి ఉన్నాయి చూసారా, అవి కదలటల్లా చూడండి, పెద్దయే ఊగుతున్నాయి. సరే వీళ్ళు అబ్జర్వేషన్ చేశారు, నువ్వు చేయలేకపోయి ఇప్పుడు చేసావు సెకండ్ టైం, వైక్ వెరీ గుడ్. అంటే చెప్పే దాంట్లో కూడా కరెక్ట్గా చెప్పు, పెద్దవి ఊగుతున్నాయి చిన్నవి ఒకట్ల. నెక్స్ట్ ఇప్పుడు చిన్నది ఊపి చూద్దామా, చిన్నదాన్ని ఊపుదాం. ఇదిగో చిన్నది తీసుకున్నాను, అరే చిన్నయే సైడ్ బై సైడ్ పెద్దవి ఉన్నప్పటికీ అవి ఊగట్ల, చిన్నయే ఊగుతున్నాయి. కారణం ఏంటో ఇప్పుడు అబ్జర్వ్ అర్థమై ఉంటుంది కదా, ఏమర్థమైంది మీకు? చిన్నవాటి ఫ్రీక్వెన్సీ ఈక్వల్గా ఉంటుంది, పెద్దది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చిన్న ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి అన్నీ కూడా వాటి ఫ్రీక్వెన్సీ ఈక్వల్ కాబట్టి రెజనెన్స్ ఫినామినాతోటి అదర్గా ఉన్నటువంటి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న బాడీస్ కూడా వైబ్రేషన్ జరుగుతుంది. అలాగే లాంగ్ కూడా అంతే, చూసారా ఎంత బ్యూటిఫుల్గా చెప్పొచ్చు రెజనెన్స్ అనేటటువంటి ఫినామినాని హెడ్ మసాజర్ తోటి మనం తెలుసుకున్నామా లేదా? ఇలాగా మనం సైన్స్ని అవైలబుల్ మెటీరియల్తో కూడా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. బాగుందా ఇది, చేయాలి ఇలాంటివన్నీ కూడా, రైట్.